ఈరోజు మన స్పైసీ కిచెన్ లో మెగా సిటీ గ్రామర్ హై స్కూల్ లో వర్క్ చేస్తున్న టీచర్ గారు ఉన్నారు. హాయ్ టీచర్ గారు. హాయ్. మీ పేరు? నా పేరు లత అండి. లత గారు, మీరు ఏ సబ్జెక్ట్ కి టీచ్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను. ఓకే. అలాగే ఇన్ఛార్జ్ కూడా, అదే ఇన్ఛార్జ్ కూడా. ఓ వావ్. ఓకే, మోర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. ఓకే ఫైన్. మరి ఈరోజు మీరు ఏ స్పెషల్ చేసి చూపించబోతున్నారు? ఇవాళ నేను పైనాపిల్ స్వీట్ చేస్తున్నాను. పైనాపిల్ స్వీట్. సో యాక్చువల్గా ఈ పైనాపిల్ స్వీట్స్, ఆపిల్ స్వీట్స్ ఇవన్నీ కూడా మనం హోటల్స్లో ఎక్కువ చూస్తుంటాం, ఇంట్లో ఎక్కువ ప్రిపేర్ చేసుకోము. సో మరి మీరు ఇది ఎక్కడ నేర్చుకున్నారు? నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మీ అమ్మగారి దగ్గర? ఓకే. సో మీ మదర్ కూడా చక్కగా, ఇదేంటి ప్రయోగమా లేకపోతే మీ మదర్ కూడా ఎక్కడ చేశారు ఇంతకుముందు? అదే మీ మదర్ ప్రయోగం చేశారా? ప్రయోగమే చేశారా? ఓకే ఓకే ఫైన్. మరి మీకు బాగా ఇష్టమైన వంటకం అనేది? ఇట్లా నేను లేదు, కొంచెం ఇది పైనాపిల్ అంటే కొంచెం పుల్లగా స్వీట్గా ఉంటుంది కాబట్టి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అనమాట. పిల్లలకి అందరికీ కూడా చాలా ఇష్టం. సో ఉట్టిగానే పైనాపిల్ కొంతమంది పిల్లలు ఇష్టపడరు. సో చక్కగా ఇలా స్వీట్ చేసుకొని తినచ్చు అనమాట. అదే పైనాపిల్ జిలేబీ. పైనాపిల్ జిలేబీ. ఓకే ఫైన్. పేరు వింటానికి కూడా చాలా వెరైటీగా ఉందండి. సో ముందు పైనాపిల్ స్వీట్ టేస్ట్ కూడా అలాగే వెరైటీగా ఉంటుంది. ఓ తప్పకుండా, నేనే కదా టేస్ట్ చేసేది చెప్తాను. ఓకే ఫైన్. మరి పైనాపిల్ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? పైనాపిల్ జిలేబీకి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్, మైదా, పంచదార, పెరుగు, ఇలాచీ పౌడర్, నూనె, తమలపాకులు, బాదం, జీడిపప్పు. ఫుడ్ కలర్? ఓకే. మరి పైనాపిల్ జిలేబీకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదండి. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ముందు మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఓకే. ఈ బౌల్లో ఒక కప్పు మైదా తీసుకోవాలి. ఓకే, 1 పైనాపిల్కి 1 కప్పు మైదా. పైనాపిల్ మొత్తం తీసుకున్నారా? ఓకే. సో 1 పైనాపిల్కి 1 కప్పు మైదా తీసుకోవాలండి. ఓకే. పెరుగు. పెరుగు ఏంటి, పుల్లటి పెరుగు తీసుకోవాలండి లేకపోతే ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి? ఓకే. సో అంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన లేకుండా చేయాలా? ఓకే ఓకే ఓకే. సో ఇందులో వాటర్ తీసుకోవాలండి. ఓకే. మరి మీరు ఈ జాబ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? 12 ఇయర్స్. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? గ్యాస్ ఏజెన్సీ. ఆ వర్క్లో ఉంటూ ఉంటారు. మీ హస్బెండ్ పేరు? మోహన్ కుమార్ గారు. ఓకే. సో మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? లవ్ అండి, అరేంజ్డ్ కాదు, లవ్ మ్యారేజ్. ఓకే ఫైన్. మొత్తానికి బాగా సక్సెస్ఫుల్ లవ్ స్టోరీ అనమాట మీది. మ్యారేజ్ ఎన్నాళ్ళు అయింది మీది? 94లో అయింది. 94? వావ్. ఓకే. మరి పేరెంట్స్ ఒప్పుకోవడం అది జరిగిందా? ఫస్ట్ అయితే ఏమి ఒప్పుకోలేదండి, ఒక 4-5 ఇయర్స్ తర్వాత వాళ్ళు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యారు. ఓకే. మీ మ్యారేజ్ అయిన 4-5 ఇయర్స్ తర్వాత? ఓకే ఓకే. బాగా బీట్ చేసుకోవాలా, బ్యాటర్ రెడీ అవ్వాలా? ఓకే. అంటే జిలేబీ అన్నారు కాబట్టి జిలేబీ పిండిలాగా అవ్వాలి. ఇందులో ఇట్లా లంప్స్ లేకుండా ఉంచుకోవాలన్నమాట. ఓకే. సో మరి మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందండి? మా హస్బెండ్ వాళ్ళు మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళండి. అది సంగతి. అందుకే అంటారు బ్యాచిలర్స్కి రెంట్కి ఇవ్వకూడదు, ఫ్యామిలీ అనమాట. ఓకే ఓకే. రెంట్కి ఉండేవారు. మీరు కింద ఉండేవారా? మేము పైన ఉండేవాళ్ళం, అది ఉండేవా. ఓకే. సో ఫస్ట్ మీకు ఎలా ప్రపోజ్ చేశారు వచ్చి? నేను మార్నింగ్ ట్యూటోరియల్కి వెళ్ళేదాను అండి. ఓకే. మీరు చదువుకుంటున్నారనమాట అప్పుడు? ఇంటర్మీడియట్ చదువుకున్నానండి. ఓకే. సో వెళ్తూ ఉంటే అట్లా రోజు ఫాలో అయ్యేవాళ్ళు, అలా అలా స్టార్ట్ అయ్యింది. ఓకే. ఫాలో అవుతుండేవారు. ఫస్ట్ మీరు ఏమనుకున్నారు, ఏంటి అబ్బాయి ఇలా ఫాలో అవుతున్నారు, మంచి క్లాస్ పీకాలనుకున్నారా లేకపోతే? లేదు, నాకు కూడా ఇష్టమే కాబట్టి. అది మీకు ఇష్టం ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు మీ హస్బెండ్ని చూసి?
డైలీ చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఉంటారు మేము పైన ఉంటాం కాబట్టి. ఓకే ఓకే, మొత్తానికి అక్కడ కెమిస్ట్రీ వర్కౌట్ అయింది అన్నమాట. అలాగే నాకు కూడా ఇష్టమే కాబట్టి వాళ్ళు ప్రపోజ్ చేసే వరకు ఓకే అనేసాను అనమాట. ఓకే ఓకే. సో ఫస్ట్ అయితే మీరు వెళ్ళి మీ పేరెంట్స్ కి చెప్పడం అయితే జరిగింది? లేదండి, చెప్పలేదు. నేను కొంచెం భయపడ్డాను పేరెంట్స్ చెప్పడం. ఉంటుందిలేండి, ఇప్పటి కాలంలోనే ఫ్యామిలీ అన్నమాట. ఓకే ఓకే, సిస్టర్స్ ఉన్నారు నలుగురు. ఓకే, అట్లానే ఆలోచించి నేను పేరెంట్స్ కి చెప్పే ధైర్యం అయితే చేయలేదు. ఆహా, ఓకే ఓకే, ఫైన్. సో మరి మీకు పిల్లలు ఎంత మంది? ఓన్లీ డాటర్. ఓన్లీ డాటర్, ముద్దుల కూతురు. ఓకే, మరి ముద్దుల కూతురు గురించి ఇంకా తెలుసుకుందాం. మరి ఇది ప్రిపేర్ అవుతుందా? అవుతుందండి. ఓకే, ఈ లోపల మనం ఒక కడాయి పెట్టుకోవాలి. ఓకే, సో బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం కడాయి పెట్టుకుందామండి. కడాయి పెట్టుకుందామా? ఓకే, దీంట్లో ఆయిల్ పోసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఓకే, మీ అమ్మాయి ఏం చేస్తూ ఉంటుందండి? మా అమ్మాయి 10th క్లాస్ అండి. ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. మీ అమ్మాయి పేరు నేహ. నేహ మీ స్కూల్లోనే చదువుతుందా? బయట స్కూల్. కొంచెం ముద్ద ఎక్కువ ఉంటుంది కదా, అట్లా అని చెప్పి మా దగ్గరే పెట్టుకుంటే కొంచెం. అవునవును, నిజమే నిజమే. కొంచెం కలర్ కూడా వేయాలండి. ఫుడ్ కలర్ యాడ్ చేయాలా? ఓకే, యాడ్ చేస్తే కలర్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఆ పౌడర్ అట్లా వేసేసుకోవచ్చా, లేకపోతే వాటర్లో కలిపి వేసుకోవాలా? చిటికెడు వేసుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఓకే, సో మరి మీ అమ్మాయి ని ఏం చేపిద్దాం అని మరి మీ ఆశ? ఆశ లేదండి, వదిలేసాను. ఓకే, మెద్దిన పిల్లలు మనం ఎన్ని ఆశలు పెట్టుకున్నా కూడా మళ్ళీ వాళ్ళ ఓన్ కదా. అవునవును, ఫుడ్ కలర్ యాడ్ చేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలా? ఆయిల్ హీట్ ఎక్కాలి. ఈ లోపల మనం అక్కడ చక్కెర పాకం కూడా చేసుకోవాలండి. ఓహో, పాకం కూడా చేసుకోవాలా? ఇమీడియట్గా దాంట్లో వేయాలి కాబట్టి. ఓకే ఓకే, మరి మీ అమ్మాయి ఏది బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటుందండి? అమ్మాయికి పైలట్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందండి. పైలట్, వావ్. ఓకే, సో ఇందులో షుగర్ వేసుకోవాలా అండి? ఒక కప్పు. మీరు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా అండి? చూస్తుంటారండి. మీరు ఏ హీరో అంటే ఇష్టం మీకు బాగా? మహేష్ బాబు అనుకున్నానండి నేను. నోట్లో ఉంది నాకు మహేష్ బాబు ఏమో అని. మహేష్ బాబుని చాలా మంది లేడీస్ ఇష్టపడతారండి. మహేష్ బాబు కన్నా ముందు వెంకటేష్ ఇష్టం ఉండే. వెంకటేష్ గారు ఫ్యామిలీ హీరో. మరి ఆయన సినిమాలు అన్నీ చూస్తుంటారా? ఏ సినిమా వచ్చినా ఇంకా చూడలేదా? ఫ్యాన్ అంటున్నారు ఇంకా చూడలేదా అంటే చూడాలండి. స్కూల్ లేదా హాలిడేస్ అలా వస్తే వెళ్ళాల్సి వస్తుంది. మరి మీ పాపకి ఎవరంటే ఇష్టం? పాపకి కూడా మహేష్ బాబు అంటే చాలా. ఓకే, సో గొడవే ఉండదు ఇంట్లో. ఓకే, మరి మీరు ఈ జాబ్ని ఇంకా ఇంటిని ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉంటారు? మ్యాక్సిమం టైం ఇక్కడే స్కూల్లోనే అయిపోతూ ఉంటుంది కదా. మామూలుగా లేడీస్కి అయితే స్కూల్ జాబ్ చాలా ఈజీ అని నాకు అనిపిస్తుంది. టైమింగ్స్ అనేవి ఉంటాయి కదా, మామూలుగా పిల్లలతో పాటు వెళ్ళిపోవచ్చు, కోలుకులకి రావచ్చు, మిగతా పనులన్నీ అది. ఇంకా సాటర్డే సండేస్ హాలిడేస్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ టర్మ్ వెకేషన్ సెకండ్ టర్మ్ వెకేషన్ అని ఉంటుంది కదా. ఓకే, అవునవును. సో అట్లా ఏ ప్రాబ్లం ఉండదు అనమాట. ఓకే, సో మనం ఇది ఫ్రై చేద్దాం. ఇది లేత పాకం రావాలా అండి? అది వచ్చేస్తుంది, మనం ఫ్రై చేసుకునే లోపల అది పాకం వచ్చేస్తుంది. ఓకే, మరి లేత పాకం వచ్చేలోపు ఒక బ్రేక్ తీసుకుందాం మన స్పైసీ కిచెన్లో. ఓకే, మరి మనకి పాకం వచ్చేంతలోపు స్పైసీ కిచెన్లో ఒక షార్ట్ బ్రేక్.